సుమారుగా 70 సంవత్సరాల ముందు ఒక దేశం బాంబ్ బ్లాస్ట్ లో పూర్తిగా సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ ఎకానమీగా వన్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ గా ఉంది జపాన్. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగి పూర్తిగా దేశం నాశనమైన తర్వాత కూడా వాళ్ళు రివైవ్ అయ్యిండ్రు, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీగా డెవలప్ అయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా చిన్నపిల్లల మీద పెట్టారు. వాళ్ళది చిన్నపిల్లల మీద చాలా కఠినమైన ప్రేమ, అన్ని రకాలుగా చిన్నపిల్లలు ముందుండేటట్టు చూశారు, ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ. కానీ మన ఫోకస్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ టైంలో ముసలి వాళ్ళు, దురదృష్టవశాత్తు అంగవైకల్యం ఉన్న వికలాంగులు, ప్లస్ డిగ్రీలు చదివి జాబ్ తెచ్చుకోలేక నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే డిపెండెంట్ పాపులేషన్ ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. ఎవరైతే కంట్రీ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాం. ఈ దేశంలో సుమారుగా 44% మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. అంటే 144 మంది పిల్లలు ఆరోగ్యంగా లేరు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వాళ్ళ గురించి ఫోకసే ఉండదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఎందుకంటే వాడు ఓటు కాదు, ఆ చిన్నపిల్లడు ఆ చిన్న బిడ్డ ఓటు కాదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఓటేసే వాళ్ళు ముసలి వాళ్ళకి అన్ని ఉచితాలు 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 ఉచితాలు. ఇలా ఉంటే ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు.